Hi children, how are you? Hope you all are fine. So, let us go into the new episode. Yesterday we saw Krishna killing Shankachuda. Okay, today we are going to see how the season starts. So now it's a rainy season. So, winter season. And the flowering season, you have so many seasons, rainy season, sunny season, and so like that season started. So we are going to see how it is and how it will be, what's happening. Okay, children. So, pillalu, Sharad Rutuvu prarambhamaindi. శరత్కాలం ప్రవేశించడంతో శరద్రాత్రులు వెన్నెలలు కన్నుల పండుగగా ఉంటాయి కదా. శరత్కాలంలో ఈ వెన్నెల చాలా బాగుంటుంది, చందమామ బాగుంటుంది. ద మూన్ విల్ బీ షైనింగ్ ఇన్ ద స్కై ఇన్ ద నైట్స్, సో ఇట్ విల్ బీ వెరీ నైస్ టు లుక్ జస్ట్ లైక్ సిల్వర్స్. సిల్వర్ ఈస్ షైనింగ్ ఎవ్రీవేర్. So it will be very nice. So what happens? Krishna every day goes to the Yamuna, near Yamuna river, and starts playing his flute. So the flute will be so, it will be very, very, very magical. So very melodious. So everybody is being attracted towards the flute music. Okay, children. So when Krishna is playing his flute so melodiously, what happens? All the gopikas, the cows, nobody can stand. They all come there close to Krishna, and they are not at all their own selves. Whatever work they are doing is not their work. So they do it so unknowingly that they have done that work. Their concentration is completely on Krishna's flute. So the music Krishna is playing, everybody is being attracted towards that. So pillalu, Krishnudu ento mugda manoharanga tana yokka flute vaistu unte andariki kuda ye pani chestunnamo kuda nilakadaledu vallaki. Ee pani chestunnam anukuntaru, aa pani ayyindo ledo teliyadu, inko pani chestuntaru, aa pani ayyindo ledo. Oka pani tarvata oka pani, oka pani tarvata oka pani, vallu ఏమి చేస్తున్నారే కానీ ఏ దాని మీద మనసు లయించలేదు. వాళ్ళ మనసులంతా ఎవరి దగ్గర ఉన్నాయి? కృష్ణుడి దగ్గరే ఉన్నాయి, కృష్ణుడి పాట మీదే ఉన్నాయి. సో చిల్డ్రన్, ఎంతో బాగా కృష్ణుడు పాడేటువంటి పాటలు, వాళ్ళందరికీ వేరే పనులు చేయాలనిపించటం లేదు. గోపికలకైతే వాళ్ళ భర్తల్ని పిల్లల్ని చూడాలని కూడా ఇష్టం లేదు. వాళ్ళకి ఎప్పుడు కృష్ణ, ఇప్పుడు మనం కూడా ఉన్నాము, మనకు దేవుడు మన ఎదురుగా ఉండి దేవుడు కనిపిస్తే మనం మిగతా వాళ్ళని పట్టించుకుంటామన్నా? మరి వాళ్ళంతా ఎంతో అదృష్టవంతులు కాబట్టి ఆ భగవంతుడు సాక్షాత్తు వాళ్ళతో పాటు ఉన్నారు. దే ఆర్ వెరీ లక్కీ పీపుల్. సో గాడ్ హ్యాస్ బీన్ షేరింగ్ ఎవ్రీథింగ్ విత్ దెమ్. గాడ్ ఈజ్ విత్ దెమ్. దే క్యాన్ సీ గాడ్, దే క్యాన్ ఈట్ విత్ గాడ్, దే క్యాన్ ప్లే విత్ గాడ్. సో ద యాదవాస్ ఆర్ వెరీ లక్కీ. సో చిల్డ్రన్, సో Krishna could not avoid the gopikas from coming to him, but he told them, this is not correct, you should not come here. But all of them said they liked this little Krishna. From Krishna's birth they were completely attracted towards Krishna. Andaru కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కృష్ణుడు అంటే వాళ్ళందరికీ ప్రాణం, కృష్ణుడు అంటే వాళ్ళందరికీ ప్రేమ, కృష్ణుడు అంటే వాళ్ళందరికీ భక్తి.
సో వాళ్ళకి కృష్ణుడు 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 తప్ప ఇంకేది లేదు. సో వాళ్ళందరూ ఎలా ఉండేవారంటే, కృష్ణుడు గానం చేస్తూ ఉంటే ఆ గోపికలందరూ కూడా నాట్యం చేస్తూ ఉన్నారన్నమాట. సో వాళ్ళందరూ ఎలా ఊహించుకుంటారంటే, కృష్ణుడు తమతో నాట్యం చేస్తున్నట్టుగా ఊహించుకునేవాళ్ళు. ప్రతి ఒక్కరితో కృష్ణుడు ఉన్నాడంట. వాళ్ళు అనుకున్నట్టుగానే తనతో కృష్ణుడు ఉన్నాడు, పక్కన అమ్మాయితో కృష్ణుడు ఉన్నాడు, ఇంకొకరితో కృష్ణుడు ఉన్నాడు, అందరితో కృష్ణుడు ఉన్నాడు. కృష్ణ ఈజ్ ఎవ్రీవేర్. సో ఈచ్ వన్ థింగ్స్ దట్ కృష్ణ ఈజ్ డాన్సింగ్ విత్ హర్. ద సేమ్ వే వెన్ షీ లుక్స్ అట్ ది అదర్ పర్సన్, కృష్ణ ఈజ్ ఆల్సో దేర్. సో కృష్ణ కృష్ణ ఎవ్రీవేర్ లాగా అన్నమాట. కృష్ణ ఈజ్ సీన్ ఎవ్రీవేర్ విత్ ఎవ్రీ వన్. సో చిల్డ్రన్, సో యూ క్యాన్ సీ ద ఫ్లూట్ ఆఫ్ కృష్ణ బీయింగ్ ప్లేడ్ అండ్ ద మ్యూజిక్ and the music is attracting everyone. So all the gopikas are completely, they admire the music and they are helpless. They can't do any other work other than listening to Krishna's music. So what happens, children? Pillalu, మనస్ఫూర్తిగా నేను మేమంతా నిన్ను ఆరాధిస్తున్నాం కృష్ణ, నువ్వేంటి మమ్మల్ని వెళ్ళిపోమంటావే అని వాళ్ళందరూ బాధపడుతున్నారన్నమాట. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, అలా కాదు, మీరంతా ఏమి ఈ ప్రేమ నువ్వు పుట్టినప్పటి నుంచి మాకుంది కృష్ణ, నీ పట్ల మేము ఆకర్షితులయ్యాము, కాబట్టి మాకు నీ అభయహస్తం ఇచ్చి ఆనందపరచు అని అడుగుతున్నారన్నమాట గోపికలంతా. అలా అడుగుతూ ఉంటే కృష్ణుడు చెప్పాడు వాళ్ళతో, ఓకే నేను మీ అందరికీ కూడా ఏమి ఒక ఇది ఇస్తాను. ఇలాగా ప్రతి గోపికతో కృష్ణుడు నీతో నేను ఉంటాను, నీతో కలిసి ఉంటాను, నీతో నాట్యం చేస్తాను, నీతో ఆడుకుంటాను, నీతో పాడుకుంటాను అని కృష్ణుడు ఆ పల్లెలో ఉన్నటువంటి గోపికలందరికీ కూడా ఆ వరం ఇచ్చాడు. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నాడు, కృష్ణుడు ఎప్పుడు గానం వినిపించినా పరిగెత్తుకొని వచ్చేస్తారన్నమాట. ఏ పని చెయ్యరు వాళ్ళు ఇండ్లలో. ఎప్పుడైతే కృష్ణుడి ఫ్లూట్ వినిపించిందో వాళ్ళంతా కృష్ణుడికి పిలుస్తున్నాడని పరిగెత్తుకొని వస్తున్నారు, పరిగెత్తుకొని వచ్చి. కానీ అలాగని వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ భర్తలు కూడా వాళ్ళని ఏమి అనట్లేదు అన్నమాట. కృష్ణుడు అంటే అందరికీ అంత ప్రేమ. సో ఆ గోపికలందరూ ఎంతో ప్రేమగా కృష్ణుడితో నాట్యం చేస్తూ ఏమి వాళ్ళు అలాగే వాళ్ళ యొక్క కాలం గడిచిపోయింది. ఒక రాత్రి గడిచిపోయి వాళ్ళు ఆ నైట్ కృష్ణుడు యమునా నది తీరంలో స్టార్ట్ చేస్తే తన యొక్క వేణుగానం ఏమి మరి తెల్లవారిన తర్వాత తెల్లవారేంత వరకు కూడా వాళ్ళంతా ఆడుకుంటూ పాడుకుంటూ నాట్యం ఆడుకుంటూ ఉండేసి ఏమి తర్వాత ఎప్పుడో బ్రహ్మముహూర్తాన తెల్లవారిన తర్వాత వాళ్ళ ఇండ్లు చేరుకునేవాళ్ళంట ఈ గోపికలంతా. సో చిల్డ్రన్, నో దేర్ హస్బెండ్స్ డిడ్ నాట్ స్కోల్డ్ దెమ్, నో వన్ వ్యూస్ దెమ్. సో ఆల్ ద గోపిస్ వెన్ దే ఆర్ అదర్స్ ఆర్ స్లీపింగ్ దే కమ్ టు కృష్ణ, దే ఆర్ డాన్సింగ్ విత్ కృష్ణ, దే ఆర్ ప్లేయింగ్ విత్ కృష్ణ, దే ఆర్ లిసనింగ్ టు కృష్ణ, they are talking to Krishna. So Krishna, Krishna, Krishna. The gopikas are very fond of Krishna. They admire him, they love him,